ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు ఏషియా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచనములు సహోదరి సహోదరులారా పక్షరాజ్య జీవితకాలం డెబ్బై సంవత్సరములు అయితే నలభై సంవత్సరములు గడిచేసరికి దాని ముక్కు వంకర తిరిగిపోతుంది అప్పుడు అది ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది విస్తారమైన ఈకల వలన ఎగరలేకపోతుంది దాని ఛాతి కూడా అందుకు సహకరించదు గోర్లు ఆహారం పట్టుకోవడానికి వీలు లేకుండా వంకర్లు తిరిగిపోతాయి అటువంటి సందర్భంలో దాని ముందు రెండే రెండు అవకాశాలుంటాయి ఒకటి చనిపోవడం లేదా బాధాకరమైన అనుభవం గుండా వెళ్ళి నూతన జన్మను పొందడం పక్షిరాజు నలభై సంవత్సరములు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరికివేసుకొని తన గోర్లు లాగేసుకొని తన పదునైన ముక్కును బండకేసి బ్రత్తలు కొడుతుంది అలా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా ఐదు నెలలు ఉంటుంది ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో క్రొత్తఈకలు గోర్లు ముక్కు వస్తాయి దానితో పాటు నూతన యవ్వనం బలము తిరిగి పొందుకుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పక్షరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరాన్ని నలుగొగొట్టుకుంటుంది శ్రమపడుతుంది నూతన జన్మను పొంది మరొక ముప్పై సంవత్సరములు జీవించి ఆ తర్వాత మరణిస్తుంది కానీ మనకు నూతన బలమును నూతన యవ్వనమును ఇవ్వడానికి మనకు బదులుగా మన రక్షకుడైన ఏసయ్య నలగొట్టబడ్డాడు శ్రమపడ్డాడు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాలని మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు ఇంత చేసినా ఆయన కోసం మనమేమి చేయగలము విరిగి నలిగిన మన హృదయాలతో ఆయన పాదాల చెంత చేరి మన పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి ప్రియులారా ఈ పాపిష్టి లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఈ లోకయాత్రను ఆనందంగా ముగించాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మన బలం చాలదు మన స్వల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన శక్తిని పొందుకోవడం మనం నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది మనకు దొరుకుతుంది మనలో మన కోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎహో ఒకరుకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మిక ఉంచెదరు నైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ వలన బలమును నందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియములు తండ్రి మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉండి నీవిచ్చే రక్షణను పొందుకొని నీ కొరకు ఎదురుచూచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నూతన బలమును శక్తిని మేము పొందుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్